తదుపరి మకర రాశి ఈ యొక్క మకర రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో ద్వితీయాధిపతి అయిన శని భగవంతుడు ద్వితీయ స్థానంలో సంచరించడం ఖచ్చితంగా మాట్లాడే స్వభావాన్ని ఇస్తాడు కొన్ని సందర్భాల్లో మొండి పట్టుదలని ఇస్తాడు ఆర్థిక లాభం సంపూర్ణంగా చెందుతుంది తృతీయ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార రీత్యా తోడబుట్టిన వారితో వాగ్వివాదాలకు వెళ్ళకండి చతుర్థ స్థానంలో తృతీయ వ్యయాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా విద్యార్థులకు విద్యందు బాగా రాణించే అవకాశం ఏర్పడుతుంది పంచమ స్థానంలో సప్తమాధిపతి అయిన చంద్రుడు సంచరిస్తున్న క్రమంలో ఉద్యోగ లాభం చేకూరుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి సలహా మేరకు చేసే ప్రతిభలో కూడా శుభం కలుగుతుంది సప్తమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కళ్యాణ యోగాన్ని పొందే అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా భాగ్యస్థానంలో కేతుగ్ర సంచార రీత్యా భూమి కొనుగోలు చేయాలనుకున్న వారికి భూమి లేదని బాధపడుతున్న వారికి భూ సంబంధమైన శుభవార్తలు వింటారు రాజ్యస్థానంలో రాజ్యస్థానాధిపతి సంచరించడం విశేషమైన ఫలితాలను కలిగిస్తుంది కుటుంబంలో విందుత కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన కార్యక్రమాలను చేపడతారు కుటుంబ సమేతంగా మృష్టాన్న భోజనాన్ని పొందే యోగ్యత లభిస్తుంది అదేవిధంగా రాజ్యస్థానంలో సంచరిస్తున్న శుక్రుడు లాభస్థానంలోకి మారుతున్న క్రమంలో ఈ వారం అనుకోని లాభాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా లాభస్థానంలో సంచరిస్తున్న కుజుడు స్థానంలో సంచరించబోతున్న క్రమంలో ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి అష్టమాధిపతి అయిన రవి స్థానంలో సంచరించడం చేత తండ్రి గారితోనూ ఆరోగ్య విషయంలోనూ కడు జాగ్రత్తలు పాటించాలి తండ్రి గారితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు స్థానంలో సంచరిస్తున్న క్రమంలో వారం ప్రారంభంలో కొద్దిగా ఎదురు దెబ్బలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇరవై తొమ్మిదవ తారీఖు తర్వాత నుంచి ఆర్థిక లాభము భూలాభము వ్యాపార లాభము సకాలంలో పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి స్థానంలో సంచరిస్తున్న బుధుడు మరియు శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి అదేవిధంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రగ్రహానికి సంబంధించి ఈశ్వర ఆరాధన ఫలితంగా మాత్రమే శుభ ఫలితాలు సకాలంలో పొందడం జరుగుతుంది ప్రత్యేకించి అంగవైకల్యంతో ఉన్నవారికి అందులకు బ్లైండ్ పీపుల్స్కు ఏదైనా అన్నదానం కానీ ఆర్థిక లాభం ఆర్థిక సహాయం కానీ చేసిన వేళ మీ భవిష్యత్తుకు సంబంధించి ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి